నమస్కారం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతంగా మన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఒక అడుగు వెనకేసి వాళ్ళు ఏ విధంగా ఒక దుష్ప్రచారం ప్రజలను నమ్మించడానికి రకరకాలుగా ప్రతి రోజులు అంకెల గారెడ్డితో పుంకాలు పుంకాలుగా వాళ్ళు చేసుకున్న ప్రకటనలకి వాస్తవ పరిస్థితులు ఏంటి అర్థమయ్యే విధంగా చాలా అద్భుతమైన కార్యక్రమం మీ చేశారు నిజంగా మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే చాలా ప్రాంతాల్లో నాయకత్వం లేకపోయినా స్థానికంగా పాపం అనేక ఇబ్బందులు పెడుతున్నా మన పార్టీ శ్రేణులు మాత్రం ధైర్యంగా మన జెండా పెట్టుకుని ఈ జగనన్న కాలనీలు సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా సుమారు మూడు లక్షల అరవై వేల మంది ట్వీట్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయగలిగాం ఇందులో ప్రధాన అంశం ఏంటంటే మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో కానివ్వండి లేదా వాళ్ళ జిల్లాలో స్వయంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన చేసిన ప్రయత్నం ఏ విధమైనా సరే మన జనసైనికుల్ని అడ్డుపడాలని పెడనలోను రాజమండ్రిలోను మంగళగిరిలోను అదేవిధంగా తిరుపతిలో కూడా పోలీసులు అడ్డుపడ్డారు తిరుపతిలో ఇంకా ఆశ్చర్యకరం వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ప్రజలకి మనం నిర్భయంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాన్ని గురించి సుమారు లక్ష కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం గురించి ప్రజలకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు మనం పర్యటిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు దేనికి కూడా మనం వెనకాడలేదు ఈ నాలుగు రోజులు కూడా పదకొండో తారీఖున ప్రెస్ మీట్లు కానివ్వండి పన్నెండు పదమూడో తారీఖులు క్షేత్రస్థాయి పర్యటనలు పదమూడో తారీఖున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయనగరంలో గుంకలం అనే గ్రామానికి వెళ్ళి రాష్ట్రంలో అతి భారీ లేఅవుట్ మూడు వందల తొంభై ఏడు ఎకరాలతోటి వాళ్ళు వేసిన లేఅవుట్ని కూడా సందర్శించి అక్కడ వాస్తవాలు తెలుసుకున్నాక ఆయన కూడా ఎంతో ఆశ్చర్యపోయి విషయాల గురించి ప్రతి ఒక్కరు చెప్పారు మన బలం మన జనసైనికుల పట్టుదల అదేవిధంగా పార్టీ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ తోటి మన పార్టీ పైన మన పార్టీ అధ్యక్షులు గారి పిలుపు మేరకు నిజాయితీగా నిలబడి ఆ రెండు రోజుల్లో మీరు పర్యటించి వివరాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు మీరు పార్టీ ఆఫీస్ పంపించినందుకు మనస్ఫూర్తిగా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీలోనూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా మనం తీసుకెళ్దాం ఎందుకంటే ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు క్షేత్రస్థాయిలో ఆరు నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ప్రభుత్వ విలువ ఉంటే దాన్ని కాస్త వీళ్ళు నలభై ఐదు లక్షలు అరవై లక్షలకి ప్రభుత్వానికి అమ్ముకుని భయంకరంగా వీళ్ళు సంపాదించుకున్నారు ఈ మంత్రులు చేసిన ఈ ప్రెస్ కాన్ఫరెన్సుల గురించి వాళ్ళు అంది అందించడానికి చేసిన ప్రయత్నం ఏదైతే సమాచారం వాళ్ళు తీసుకొచ్చారో వాటి గురించి నేను చాలా ఉన్న ఉన్న విషయాలు అందరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఇప్పుడు వాటి గురించి కూడా నేను మాట్లాడతాను కానీ ఈ మోసం గురించి ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు మన ప్రయత్నం వలన తద్వారా ఎవరైతే లబ్ధిదారులు పాపమో ఎంతో ఆశతోటి ప్రభుత్వం నుంచి ఒక సెంటు భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆ కళలుగా అన్నారు దాని వరకు జనసేన పార్టీ నుంచి మనం మన సంద మన క్షేత్రస్థాయిలో సందర్శించడం వలన అదేవిధంగా టిడ్కో గృహాల దగ్గర ఇంకా విచిత్రం విజయవాడలో అయితే మనం చూసాం మన జక్కంపూడి కాలనీలో చెట్లు కూడా పెరిగిపోయినాయి అన్ని చోట్ల వాళ్ళు నిర్వీర్యంగా వదిలేసి ఒంగోల్లో మన నాయకులు తిరిగినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో వర్షపు నీరు వచ్చేసి నిండిపోయి ఎంత యూస్లెస్గా మారిపోయిందో ఆ ప్రాంతం మనం అందరం చూస్తూ ఉన్నాం ఒంగోలు కానీ నెల్లూరులో కానీ టిట్కో గృహాలు అసలు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది ఈ ఈ ప్రక్రియని వీటి గురించి మనం మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ముప్పై లక్షల ఇల్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతిరోజు దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఈ రోజున ఇరవై ఒక్క లక్షల మందికి మేము ఇల్లు కడతామని చెప్తున్నారు మరి మూడున్నర సంవత్సరాలు ఎంత కట్టారాయా అంటే లక్ష యాభై రెండు వేల గృహాలు కట్టామని అధికారికంగా ముఖ్యమంత్రి గారి సమీక్షలోనే ఈ విషయాలు బయటకు వచ్చినాయి నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు అనే ఒక పథకం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అందరి మనసులు ఇంకా దగ్గర తీసుకునేటట్టు ఈ ముప్పై లక్షల డెబ్భై ఐదు వేల మందికి కడపలో ఆయన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక బహిరంగ సభలో ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటి ఇరవై నాలుగు లక్షల మందికి తద్వారా లబ్ధి కలుగుతుంది ఆయన పదే పదే చెప్పుకుంటూ వచ్చారు అసలు ఆశ్చర్యం కలిగించింది నలభై ఆరు గజాల భూమి మీరు కేటాయించినప్పుడు అందులో ఇళ్ళ నిర్మాణం అతి కష్టంగా పాపం వాళ్ళ ఒక్క బెడ్రూమ్ తోటి వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు ఒక కుటుంబం నలుగురితో కూడిన కుటుంబం అక్కడ నివసించగలిగే పరిస్థితి ఉందా అనేది ఆ రోజే ఆశ్చర్యం కలిగించింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇస్తామని చెప్పి అధికారికంగా మళ్ళీ ఆ ఫిగర్ని మళ్ళీ మార్చి మీరు ఆ లెక్కల్ని ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల మందికి ఇస్తామని మొదటి విడతలో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మందికి గృహాల నిర్మాణం ప్రారంభమైపోయింది అద్భుతంగా జరుగుతుందని ఈ రెండున్నర సంవత్సరాల నుంచి మీరు ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు ఈ పది రోజుల నుంచి ఎప్పుడైతే జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతుందని చెప్పారో ఆ ఇరవై ఎనిమిది లక్షల్ని కూడా కుదించేసి కేవలం ఇరవై ఒక్క ఇరవై ఒక్క లక్షల మందికే మీరు కొత్తగా లెక్కలు తీసుకొచ్చారు మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి ఈ మంత్రులు ఎవరైతే రోజు ప్రెస్ మీట్లు పెట్టి జన అడ్డుకోవాలని నిజాయితీగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు బయట తీసుకొస్తే ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది కొంతవరకైనా చలనం వస్తుంది లబ్ధారుల పాపం అడగలేకపోతున్నారు ప్రశ్నించలేకపోతున్నారు అని జనసేన పార్టీ ముందుకు వస్తే ఒక చీప్ ట్రిక్స్ తోటి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇంత దారుణంగా ఉందా ఈ భూమి ఏదైతే కొనుగోలు చేశారో ఎందుకంటే ఈ లక్ష కోట్ల రూపాయల్లో భూమి కొనుగోలు కోసం కేటాయించిన నిధులే ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందులో అద్భుతమైన మౌలిక సదుపాయాలు మేము ఈ కాలనీలో జగనన్న కాలనీలో ఏర్పాటు చేస్తున్నాం పదిహేడు వేల జగనన్న కాలనీల్లో అంతర్గత రోడ్లు వీధి దీపాలు ఆ కాలనీకి వెళ్ళే రోడ్డు మరమ్మతులు కొత్త రోడ్లు పిల్లలకి అక్కడ పాఠశాలలు పార్కులు ప్లే గ్రౌండ్లు లైబ్రరీలు వీటితో పాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ఇంటింటికి వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ వీటన్నిటి కలిపి రక్షత మంచినీటి పథకంతో సహా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతోటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అని చెప్పి వీళ్ళు ప్రగల్భాలు పరికారు ఇది వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది వేమగిరిలో మొత్తం చెరువులాగా కనపడే ఈ ఫోటోలో అక్కడ కేటాయించారు ఇళ్ల స్థలాలు అదేవిధంగా మనం ఇంకా ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే నాసిరకమైన కట్టడాలు ఈ విధంగా వాళ్ళు బేస్మెంట్ వేసుకుంటూ పోతే మన జనసైనికుడు చేయి కూడా పెట్టాడు అక్కడ అంత గ్యాప్ ఉంది ఆ విధంగా వీళ్ళు బేస్మెంట్ వేసుకుంటూ పోతే ఈ నాశరిక కట్టడాలతో ఏ విధంగా భవిష్యత్తులో ఆ కుటుంబం అక్కడ నివేశించగలుగుతుంది ఇంకా ఆశ్చర్యం కొన్ని ప్రాంతాల్లో మనం ఈ టిట్కో ఇళ్ళ గృహ టిట్కో గృహాల నిర్మాణం ఇది అనంతపూర్లో టిట్కో గృహాల నిర్మాణం ఇది అక్కడ ఉన్న పురోగతి నిన్న ఒంగోల్లో మన వాళ్ళు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తే వర్షం వచ్చిన నీళ్ళల్లో టిట్కో గృహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి కనీసం లబ్ధిదారులకి అందించాలనే ఒక ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు సంవత్సరం నుంచి చెప్తున్నారు రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి మేము ఇచ్చేస్తున్నాం అందరికని రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తే అసలు ఈ విధంగా ఇల్లుంటే ఎట్లా దాంట్లో ఓ కుటుంబం పోయి నివసించగలుగుతుంది ఎందుకు మీరు కావాలని రాజకీయ కక్షతోటి మీరు ఈ లబ్ధిదారులకి చేర్చలేకపోతున్నారు మంత్రులు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ చేసిన ఈ ప్రయత్నం ప్రభుత్వంలో కొంతవరకైనా కదలిక వచ్చి నిజాయితీగా మీరు ప్రతి ఒక్కరికి ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో మేము ముందుకొచ్చాం రెండో ముఖ్య అంశం ఈ కాలనీల కోసం వీళ్ళు సేకరించిన భూమి గొంకలమే తీసుకుందాం ఉదాహరణకి నిన్న మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించిన ప్రాంతం మూడు వందల తొంభై ఏడు ఎకరాలు అక్కడ సేకరించారు ఇది ప్రభుత్వం ఇచ్చిన లెక్క మనకి ఈ మూడు వందల తొంభై ఏడు ఎకరాల్లో మూడు వందల ఎకరాలు పాపం ఎస్సీ కుటుంబాలకు చెందిన వ్యక్తులు అంటే ఎకరం లేకపోతే ఎకరం కన్నా తక్కువ ఉన్న కుటుంబాలు పాపం వీళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళు ఈ పట్టాల భూములు డీప్ డీ పట్టాలు ఇవన్నీ సేకరించుకొని ముందుగానే వీళ్ళతోటి పవర్ ఆఫ్ అటార్నీలు తీసుకుని సేల్ అగ్రిమెంట్లు తీసుకుని వైఎస్ఆర్సిపి నాయకులు కమిషన్ ఏజెంట్లుగా మారి ఆరు నుంచి పదిహేను లక్షలు పలికిన ఆ భూమి భూములు కొనుగోలు చేసేసి ప్రభుత్వానికి ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున ఎకరానికి వీళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు ఒక్క గుంకలాంలోనే ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటే పదిహేడు వేల కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరిగిందో క్షేత్రాల స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు అనేక నియోజకవర్గాల్లో మనకు వచ్చిన సమాచారం ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కలిసికట్టుగా ఒక టీంలాగా ఫామ్ అయిపోయి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసి ఈ విధంగా మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఆ ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి పాపం నమ్మించి తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రభుత్వానికి అమ్మినప్పుడు మాత్రం అద్భుతంగా సంపాదించుకునే విధంగా వేల కోట్ల రూపాయలతోటి ఇక్కడ అవినీతి జరిగింది ఈ జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మీలో నిజాయితీ ఉంటే ఈ ఏడు లక్షల ఇల్లు ఎక్కడ పోయిన ముందు దానికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు ఈ లెక్కలు తగ్గించుకుంటూ వచ్చారు కేంద్ర ప్రభుత్వం మీకు అందించిన ఆర్థిక సహాయాన్ని ఎందుకు మీరు ఉపయోగించుకోలేకపోయారు మీరు కనీసం మీ వాటా కింద రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు వా ఇవ్వాల్సిన నిధులు ఎందుకు దీనికి కేటాయించలేదు రెండోది ఈ పదిహేడు వేల కాలనీల్లో ఎంతవరకు మీరు భూము కొనుగోలు చేశారు ఆ వివరాలు బయటికి తీసురండి వాస్తవంలో వాస్తవ పరిస్థితులు ఏంటి ఆ ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఎందుకు మీరు ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ఇంత భారీ ఎత్తున ప్రభుత్వానికి మీరు అందరూ కూడా అమ్మారనేది ప్రశ్నించాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉంది ఈ స్కీము ఖచ్చితంగా పాపం పేదవాళ్ళు ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళు ఎన్నో కళలు కన్నారో దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది ప్రతి ఒక్కరు దీంట్లో బాధ్యత తీసుకోవాలి కేవలం ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా మీరు దూషించి లేదా మా జనసైనికులు పైన దాడులు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరిస్తుంటే కూడా దాన్ని అడ్డుకొని పోలీస్ యంత్రాంగాన్ని పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి దేనికోసం చేస్తున్నారు ఇది మీలో నిజాయితీ ఉంటే వీళ్ళందరికీ మీరు త్వరగా ఇల్లు కట్టి మీరు హ్యాండ్ చేయండి జూన్ ఇరవై ఇరవై రెండు కల్లా మీరు హ్యాండ్ ఓవర్ చేస్తా ఏమైంది ఎక్కడ పోయినాయి ఆ ఇల్లు ఎందుకు ఈరోజు వరకు మీరు పూర్తి చేయలేకపోతున్నారు కనీసం గత ప్రభుత్వంలో పూర్తి చేసిన టిట్కో గృహాలు ఈరోజు కూడా మీరు ఎందుకు హ్యాండ్ చేయలేరు ఈ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి గృహ నిర్మాణాల్లో కూడా ఎక్కడ పోయినా కూడా మన కాలనీలో నాసిరకమైన కట్టడాలు పాపం పేదవాళ్ళు ఏమనాలో తెలియక ఎవరిని అడగాలో తెలియక మాట్లాడితే క్యాన్సిల్ చేసేస్తామని నిన్న ఒక మహిళ పాపం విజయనగరం జిల్లాలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కారు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు నేను ఆమెని సంప్రదించినప్పుడు ఆమె ఒక వితంతుగా పెన్షన్ వస్తుంది ఈ ఇళ్ల పట్ట నాకు ఇచ్చారు నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ప్రశ్నిస్తే మీ దగ్గరకు వచ్చామని తెలిస్తే మీ పెన్షన్ తీసేస్తామని వాలంటీర్లు బెదిరించారు కొంతమంది అక్కడ ఇల్లు కడుతుంటే ఆ కట్టడాలు చూసి ఆశ్చర్యపోయాం మనం అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకుంటే సిమెంట్ కూడా చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్ కూడా ఎవరు ధరించి ఎక్కువ కొనుగోలు చేసింది భారతీయ సిమెంట్స్ నుంచి కొనుగోలు చేశారు ఈ కార్యక్రమానికి ఇండియా సిమెంట్స్ నుంచి కొనుగోలు చేశారు నిజంగానే మీలో ఆ మానవత్వం ఉంటే ఆ మన అటువంటి కార్యక్రమం చేయాలని చిత్తశుద్ధి మీలో ఉంటే ఎందుకు ఈ పేద ప్రజల్ని మీరు ఆదుకోలేకపోయారు ఎందుకు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఎనభై వేల రూపాయలు ఆర్థిక సహాయం వరకు మీరు పరిమితం చేశారు ఇసుక కోసం ఎంత ఇబ్బంది పెట్టారు వీళ్ళని కనీసం అక్కడ ఒక చిన్న గృహ నిర్మాణం కోసం వాళ్ళు ఎంతో తాపత్రపడుతూ పాపం ఏదో కట్టుకుందాం కట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలాంటి పెద్ద మనుషులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు మేము చాలా పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి నిలబడి పది మందిని మీతో పాటు సహాయం తీసుకుని ఈ కాల ఈ కాలనీ నిర్మాణం ఇంకా అద్భుతంగా జరిగితే మన రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేదని ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు పేరు పేరు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం